వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం మనం. దస్తగిరిని నిందితుల జాబితా నుంచి సిబిఐ తొలగించడాన్ని సవాల్ చేస్తూ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు, ముఖ్యంగా జడా శ్రవణ్ గారు లాంటి వాళ్ళు ఆయన దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టుకు వెళ్లారు. అయితే దస్తగిరి అప్రూవర్గా మారాడు కాబట్టి ఇందులో నిందితుల జాబితాలో దస్తగిరి పేరును సిబిఐ తొలగించింది అని చెప్పింది. అయితే అలా తొలగించడానికి వీల్లేదు అంటూ కూడా మరి ఆయన అంటే జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే జడ్జిగా కూడా ఉన్నారు జడా శ్రవణ్ కుమార్ గారు. మొన్నటిదాకా వైసీపీ మీద కూడా ఆయన యుద్ధమే చేశారు. ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డి గారి తరపున వాదనలు వినిపించి ఆయన తరపున అడ్వకేట్గా దస్తగిరిని కూడా అందులో ఉంచాలి అన్న దాంట్లో ఆయన కోర్టుకి కోరడం, మొత్తంగా కోర్టు దీని మీద మళ్ళీ జడా శ్రవణ్ కుమార్ గారి వాదనలతో పూర్తిగా సిబిఐ న్యాయస్థానం ఏకీభవించడం, దస్తగిరి నిందితుడుగానే పరిగణించాలి అంటూ మరి తీవ్రంగా ప్రతిఘటించిన న్యాయవాదుల నేపథ్యంలో మళ్ళీ ఆయన దస్తగిరిని సాక్షిగా పరిగణించాలి అనేది జడా శ్రవణ్ గారు కూడా అడిగిన నేపథ్యంలో మళ్ళీ దస్తగిరి పేరుని అందులో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ పొలిటికల్ న్యాయవాదులు, అలాగే మరొకవైపు అడ్వకేట్ జగదీష్ గారు ఇద్దరు ఉన్నారు. నమస్తే అండి ముప్పాళ్ళ సుబ్బారావు గారు. నమస్తే అండి జగదీష్ గారు. నమస్తే అండి. సౌండ్ తక్కువగా వస్తుంది మేడం. ఓకే అండి, వినిపిస్తుంది. రైట్ సుబ్బారావు గారు మ్యూట్లో ఉన్నారు. ముప్పాళ్ళ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. లేదు మ్యూట్లో ఉన్నారు. ముప్పాళ్ళ గారు ఓకేనండి. రైట్ అండి, రైట్ రైట్ జగదీష్ గారు ఎలా చూడాలి ఈ ఇష్యూని, మొత్తంగా దస్తగిరి విషయంలో మరి సిబిఐకి ఎన్నో వివరాలు అందజేయడంలో దస్తగిరి కీలక పాత్ర ఉన్నాడు, అలా అని తను అంటే అసలు పేరు తీసేయడాన్ని ఎలా చూడాలి, మళ్ళీ ఈరోజు పేరు పెట్టడాన్ని ఎలా చూడాలి? మేడం చెప్పండి జగదీష్ గారు. మేడం ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి అలాగే మహానూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం గత 5 ఏళ్లుగా సుదీర్ఘంగా దీనిపైన ఎన్నో విషయాలు చర్చించుకున్నాం, ఎన్నో మలుపులు. ఈ కేసు విషయంలో చాలా వరకు ఇలాంటి కేసే లేదని చెప్పి ఇది ఒక పెక్యులర్ కేసు అనుకుంటే మనం మాట్లాడుకున్నాం. ఈ వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు దస్తగిరిని అప్రూవల్ గా మార్చుకుని అతన్ని సాక్షిగా తీసుకున్నారు అన్న దానిపైన ఈ డిస్కషన్ లో వాస్తవంగా అయితే కోర్టు దస్తగిరిని వదిలేమని చెప్పి దస్తగిరి తప్పు చేయలేదని చెప్పి ఎక్కడా చెప్పలేదు మేడం. కేవలం చార్జెస్ ఫ్రేమ్ అయ్యే వరకు, అంటే జరిగిన సంఘటనలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉంది, ఎవరు చేయించారు, ఎవరికి అవసరం ఉంది, చేయించడానికి కారణాలు ఏంటి, మనీ ట్రైల్ ఎంతవరకు జరిగింది, ఇలాంటివి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సిబిఐ పైన కూడా కేసు పెట్టి అసలు వాళ్ళ విచారణ ముందుకు సాగనివ్వని క్లిష్ట పరిస్థితులు చేయడం వల్లనే అలాంటి పరిస్థితుల్లోనే ఈ కేసు ఇంత ఇంత సుదీర్ఘంగా ప్రయాణం చేస్తుంది. ఈ కేసు ఈ విచారణలో భాగంగానే హైకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు దస్తగిరిని సాక్షిగా చూడండి, అంటే సాక్షిగా అంటే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి, చార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత దస్తగిరి పాత్ర ఏంటి, వాళ్ళు చంపమన్నారు నేను చంపాను, అంటే వాళ్ళు చంపండి నువ్వు చంపుతావు అది నేరం కాదా, శిక్ష తగ్గే అవకాశం ఉందేమో కానీ శిక్ష పడకుండా పోయే అవకాశం లేదు, అప్రూవల్ గా మారినంత మాత్రాన దస్తగిరి ఏమి గాంధీ అయిపోడు, ఈ హత్యలో దస్తగిరికి భాగం ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు, దస్తగిరికే కాదు ఎర్రగిరి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు దీని వెనుకున్న ఇంకా పెద్దలు ఎవరైనా కావచ్చు అందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది, ఎవరి పాత్ర మేరకు వాళ్ళకి శిక్ష పడాలి. అయితే పూర్తి వివరాలు ఇంకా రాలేదు కాబట్టి దస్తగిరిని అప్రూవల్ గా మార్చుకుని అతని దగ్గర నిజాలు రాబట్టుకునే దాంట్లో భాగంగా హైకోర్టు కూడా ఇలాంటి ఒక ఆర్డర్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను మేడం, అదే వాస్తవం కూడా. రైట్ అండి ముప్పాళ్ళ గారు. చెప్పండి ముప్పాళ్ళ గారు, మీరేమంటారు అంటే మళ్ళీ ఈ ఇష్యూ తెర మీదకి రావడం, ముఖ్యంగా జడా శ్రవణ్ గారు అలాగే కొంతమంది అవినాష్ రెడ్డి గారి తరపున అడ్వకేట్లు యుద్ధం చేయడం దీని మీద, అంటే సిబిఐ తొలగించడానికి తప్పు పట్టాలా, మళ్ళీ వీళ్ళ ఫైట్తో మళ్ళీ దాన్ని లిస్ట్ లో పెట్టడానికి తప్పు పట్టాలా? అప్రూవర్ గా మారిన తర్వాత మాత్రమే
ఈ కేసు యొక్క వాస్తవాలు వెలుగు చూసాయి. తర్వాత దానికి టెక్నికల్ ఎవిడెన్స్ ఇతర ఎవిడెన్స్ సాక్ష్యాలు తోడైంది. ఇక్కడ ఆల్రెడీ అప్రూవ్ గా మారిపోయాడు, అప్రూవ్ యొక్క సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పేసి అని సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు తీర్పులు చెప్పిన సంఘటన మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో జరిగిన వాదన దస్తగిరిని సాక్షిగా పెట్టాలి, ముద్దాయిగా తొలగించాలని ఏదైతే వాదన జరిగిందో ఆ వాదనని తెలంగాణ హైకోర్టు అంగీకరించినట్లుగా వచ్చిన వార్తలను చూసిన తర్వాత డెఫినెట్ గా ఆయన సాక్షిగా ఆయన్ని పొందుపరచటం, అంతేకాకుండా ఆయన ఇచ్చే సాక్ష్యం ఆధారంగా ఎవరైతే ప్రోత్సహించారో, ఎవరైతే నేరానికి పాల్పడ్డారో, ఏ విధంగా అయితే డబ్బులు చేతులు మారినాయో, ఇవన్నీ కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో అప్రూవల్ గా మారినటువంటి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో శిక్షకు గురికాకుతాం. కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు చంపేసేసి నేను అప్రూవల్ గా మారిపోతానంటే సాక్షిగా మేము పెట్టేస్తే ఆయన ముద్దాయిగా తొలగించేస్తే కొన్ని ఇబ్బందులు రావచ్చు. కానీ న్యాయ వ్యవస్థ ఆయన చెప్పిన సాక్ష్యం ఉన్నటువంటి ఆధారాలు ప్రాతిపదికగా న్యాయస్థానం ఈయన్ని కూడా ముద్దాయిగా పరిగణించాలా లేదా అనేది న్యాయ సూత్రాలకు లోబడి న్యాయస్థానం విచారణ సమయంలో వ్యవహరిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను ఈ కేసు ఒక కొత్త మలుపు తిరగబోతా ఉంది. ఎంచేతంటే బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డిలకు ఏ విధంగా తెలిసింది, ఏమని తెలిసింది, నాగాసుర రక్త చరిత్ర ఏ ప్రాతిపదికగా ఏ ఆధారాలతో రాశారు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు దాన్ని గుండె ఫోటోగా ఏ విధంగా చిత్రీకరించారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక కన్నును ఇంకో కన్ను పొడుస్తుందా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించారు, అలాగనే సిబిఐని ఎందుకు ఉపసంహరించుకున్నాడు, సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి ఎన్నికల ముందు వేసిన పిటిషన్, ఎన్నికలు గెలిచిన అనంతరం ఎందుకు నేను ఉపసంహరించుకుంటా అని చెప్పాడు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. అలాగనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు సహకరించలేదు, సిబిఐ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అలానే శంకరయ్య లాంటి వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్పడానికి అంగీకరిస్తే చెప్పొద్దని చెప్పేసి నేను చెప్పనన్న తర్వాత ఎందుకు ఆయనకి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఈ రోజున జగన్ అలానే గ్యాగ్ ఆడడం. ఎన్నికల ముందు గత ఎన్నికలు 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో గ్యాగ్ ఆడడం ఎందుకు తెచ్చావు, దాని గురించి ప్రస్తావించకూడదని ఎందుకు చెప్పావు, అలానే అవినాష్ రెడ్డికి మీద పెడితే ఆయన బీజేపీలోకి పోతాడు, 11 బదులు 12 అవుతాయని ఎందుకు చెప్పావు, ఎందుకు ఆయన బెదిరించావు, మీ మామగారి హాస్పిటల్ నుంచి వచ్చి వివేకానంద రెడ్డి గారి గాయాలకు కుట్లు వేసేసి దాన్ని హార్ట్ అటాక్ గా చిత్రీకరించడానికి ఆ యొక్క హత్య కాదు అది ఆత్మహత్య అని చిత్రీకరించడానికి హార్ట్ అటాక్ అని చిత్రీకరించడానికి ఎందుకు ప్రయత్నం చేశారు, మీ మామగారి పాత్ర ఏంటి, అలానే మీ శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటో ఇప్పుడు తేలవలసిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే ముప్పాళ గారు మనం ఈ కేసు ఇష్యూలో మీరు నేను మాట్లాడినది డిబేట్లు నాకు తెలిసి ఎక్కడ జరగండు, మీకైతే ఇది నిద్రలో లేపి అడిగినా ఎవరు ఎవరిని ఏం జరిగిందనేది మొత్తం లిస్టు చెప్పేయగలుగుతారు, ప్రజలు కూడా అంత అవగాహన కల్పించారు మీరు. అయితే ముప్పాళ గారు ఇక్కడ విషయం ఏంటంటే అంటే సాక్షిగానా లేదంటే ముద్దాయిగా దస్తగిరిని పెట్టాలా లేదంటే ముద్దాయిగా దస్తగిరిని తీయాలా లేదంటే ఎవరి కోసం ఎవరికి బెయిల్ వచ్చింది, ఎవరిని సిబిఐ వెంటాడింది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆనాడు సిబిఐ పోలీసులను తరిమి కొట్టారు, ఇలా అనేక అనేక అన్ని ఇన్సిడెంట్లు అన్ని రకాలుగా జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో మారింది, బట్ కేంద్రంలో అలాగే ఉందనుకోండి, రాష్ట్రంలో మారింది కాబట్టి దీని మీద సాక్షులు తీర్పు అంటే ఈ వీటికి మాత్రమే పరిమితం కాకుండా తీర్పుకి కనీసం ఏదైనా డెడ్ లైన్ విధించుకునే లాంటి పరిస్థితి ఉంటుందా సిబిఐ ఇప్పటికైనా? డెఫినెట్ గా అండి, గతంలో సిబిఐ ఆంధ్రప్రదేశ్ లోకి రావడానికి భయపడిపోయింది, ఇక్కడ పోలీసులు సహకరించట్లేదని చెప్పేసి న్యాయస్థానానికి చెప్పింది, న్యాయస్థానం ముందు వాపోయింది, మేము ఈ విధంగా అయితే విచారణ చేయలేమని కూడా చేతులు తీసింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు డెఫినెట్ గా సిబిఐకి సహకరిస్తారు, సిబిఐ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం
సుప్రీంకోర్టు మందలించిన అనంతరం సిబిఐ యొక్క దూకుడు పెరిగింది ఎంతో కొంత. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా విచారణ జరపడానికి కావలసిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా సిబిఐ త్వరితగతిన విచారించి రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు సత్వరమే సంవత్సరంలోపు పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ప్రస్తావించిందో దాని ప్రకారం తక్షణ విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేసి కేసు విచారణకు ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేసి విచారించవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే వివేకానందరెడ్డి ఒక ప్రముఖమైన వ్యక్తి, అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి, రాజకీయ ఆధిపత్య పౌరుల్లో జరిగిన హత్యని సిబిఐ నిర్ధారించింది, ఆయన్ని రాయలసీమ నుంచి తొలగిస్తే తప్ప వీళ్ళకి మనుగడ ఉండదు పార్టీలో అని చెప్పేసి అని భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి భావించారు. ఇటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఒకే పార్టీలో ఒక ఆధిపత్యం కోసం ఆ పార్టీ నాయకులు హత్యకు గురి చేయటం, దాన్ని ముఖ్యమంత్రి లాంటి అధ్యక్షుడు లాంటి వాడు సహకరించడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే డెఫినెట్ గా సిబిఐ తత్పరమే భారతని విచారించాలి, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, విజయసాయి రెడ్డిని విచారించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. వాళ్ళ పాత్ర కూడా పరోక్షంగా ఉందంటే వాళ్ళని కూడా ముద్దాయిగా పెట్టవలసి ఉంది అవసరం సిబిఐ మీద ఉంది. సిబిఐ ఈ రోజున సత్వరం పరిష్కరించకపోతే సిబిఐ గతం నుంచి ఏదైతే నాడునుందో పంజరంలో చీరక లాంటిది సిబిఐని ఏదైతే చెప్తూ వచ్చామో అదే పరిస్థితి సిబిఐని విమర్శకు గురవుద్దనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. ఎగ్జాక్ట్లీ రైట్ ముప్పాళ్ళ గారు. అంకం చౌదరి గారు, వివేకానంద రెడ్డి హత్య మొన్నటి ఎన్నికల్లో చాలా కీ రోల్, రాష్ట్ర ప్రజలు అంతా చూశారు. అంటే సొంత బాబాయ్ని చంపితే దాని గురించి మాట్లాడలేని ముఖ్యమంత్రి గారి పరిస్థితి, లేదంటే దీంట్లో నేరం ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టుకోలేని మన వ్యవస్థలు, ఈరోజు ప్రతి చోట ప్రతి ఒక్కరు ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. కనీసం ఇప్పటికైనా అంటే దస్తగిరిని సాక్ష్యంగా ఉంచాలా లేదంటే తనని ముద్దాయిగా ఉంచాలా అనే దాని గురించి ఇంత పెద్ద ఫైట్ జరుగుతుంది, కానీ అసలు ఇది త్వరితగతిన కొలికి రావాలి అనేది ఎవరు వాదించాలి? అంటే ఇక్కడ లక్ష్మి గారు, సునీత గారి యుద్ధం ఆవిడ బిడ్డగా ఆవిడ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు లక్ష్మి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాల 133 రోజులండి. అంటే 960 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు, రాష్ట్ర మంత్రి, లోక్సభ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు, శాసనసభ్యుడు, అలాంటి వ్యక్తి ముఖ్యంగా అదే పులివెందుల్లో అదే ఇంట్లో కింగ్ ఆ ప్లేస్లో, అట్లా కాదు ఆ పరిసర ప్రాంతాల్లో, కనీసం పులివెందుల గ్రామంలో బస్సు దిగి పొరుగు వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితి పులివెందుల గ్రామం, పులివెందుల పట్టణంలో. అలాంటిది ఆయన ఇంట్లో ఈ లిల్లి హత్య చేశారు అంటే అది కుటుంబ హత్య అనేది స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోనండి, 8వ ముద్దాయి అవినాష్ రెడ్డి గారు, 7వ ముద్దాయి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు, ఇద్దరి మీద ఒకటే అభియోగం. మరి ఒకళ్ళని అదుపులో తీసుకున్నారు, రెండో వాళ్ళని అదుపులో తీసుకోలేదు కదా. అదుపులో తీసుకోవాలని కర్నూలు వెళ్తే 3 రోజులు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సిబిఐ వాళ్ళు ఒకళ్ళని అదుపులో తీసుకోవాలని వెళ్తే రక్తహస్తాలతో ఎన్నికొచ్చిన సందర్భం ఎక్కడైనా ఉందా? అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. అవును, అంటే ఎందుకు జరిగింది అది, ఎక్కడ ఉందా లోపం? ఇప్పుడు దస్తగిరి అతను నిందితుడా లేకపోతే సాక్షి అనేది పక్కన పెడద్దాం, ఎందుకంటే అతను హత్య చేసి నేనే చేశాను ఒప్పుకుంటున్నాడు కాబట్టి నిజంగా హంతకుడు. అంటే అతను నేను మళ్ళీ సాక్షి చెబుతానని చెప్పని నేను నా అభిప్రాయం మార్చుకున్నాను, నన్ను మోసం చేశారని చెప్తే చెప్పొచ్చు. అందువల్ల అతను హత్య చేసిన వ్యక్తి దోషి కాకుండా పోడు కదా, నిస్సందేహంగా అతను శిక్ష పడాలి, శిక్ష తగ్గొచ్చు కానీ శిక్ష అయితే పడాలి కదా. అది తీసి మనం కన్నా పక్కన పెడితే ఈరోజు అతని దగ్గర డబ్బులు దొరికినాయి, పలానా వాళ్ళు మాకు ఇంత డబ్బులు ఇచ్చారని అతనే చెప్పాడు. ఇంతవరకు ఈడీ వాళ్ళు దాన్ని ఎందుకు ఆలోచించలేదు, వాళ్ళు ఎందుకు విచారణ చేయలేదు? ఒక వ్యక్తి దగ్గర మామూలుగా మనం మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు కనుక దొరికితే నానా ఇబ్బంది పెడతారు కదా. ఈ హత్యకు సంబంధించిన దాంట్లో అతని దగ్గర 70 లక్షల రూపాయల దాకా ధనం దొరికి వాళ్ళు రికవర్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంకా దాని గురించి ఎందుకు ఈడీ వాళ్ళు దాన్ని ప్రమేయంలోకి రాలేదు. ఇక దీని గురించి మాట్లాడే న్యాయవాదులు కనుక మనం చూసుకుంటా ఉంటే, ఇందాక మీరు జడశ్రావణ గారి గురించి కూడా చెప్పారు, ఆయన గతంలో దీని మీద చాలా వివరంతో కూడినటువంటి వాదోపవాదాలు చేశాడు. అవినాష్ రెడ్డికి తీసుకొని ముందుగా ఆయన్ని అదుపులో తీసుకోవాలి, ఆయనకు శిక్షలు వేయాలని చెప్పి మాట్లాడారు. మరి ఈరోజు ఆయనే రక్షించే విధంగా ఆయనే ముందుకు వస్తున్నాడు అంటే న్యాయస్థానాలు ఎటువైపు వెళ్తున్నాయి, న్యాయవాదులు ఎటువైపు వెళ్తున్నారు, న్యాయమూర్తులు ఎటువైపు వెళ్తున్నారు, సామాన్య ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి? ఆయన ఒక రకంగా, అంటే నేను కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా
అసలు దీన్ని చాలా ఖండించారు వివేక. ఇప్పుడు అసలు ఎవరు జరిగింది, ఎట్లా జరిగింది, చరిత్ర పూర్వాపరాలు తరపున చాలా ఆశ్చర్యం వస్తుంది. అంటే న్యాయమూర్తులు న్యాయవాదుల చేతుల్లో చాలా మంది భవిష్యత్తులో ఆధారపడి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలా అంటే మరి వాళ్ళకి ఏదో చెప్తా ఉంటారు, నేను న్యాయవాదిని నా దగ్గరకు వచ్చి ప్రతి వాళ్ళకి నేను న్యాయం చేయాలని మాట్లాడుతూ ఉంటారు. ఇక దాని గురించి మనం ఏమి వివరాలు చెప్ప, కానీ దాని గురించి తర్కం చేసి ప్రజలకు వాదించేసి మీలాంటి వాళ్ళ దగ్గర అన్ని ప్రసార మాధ్యమాల్లో పుంకాలు పుంకాలుగా వాదనలు చేసిన వ్యక్తులు ఈరోజు అలాంటి వ్యక్తి హంతకుడు అని చెప్పని అన్ని ఏళ్ళు ఆరికలు చూపిస్తున్న వ్యక్తి గురించి ఈరోజు మళ్ళీ వాదోపదలు చేస్తున్నారు అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి జడ శ్రావణ కుమార్ లాంటి వ్యక్తుల గురించి ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఇకపోతే ఈ హత్యకు సంబంధించి చెప్పొచ్చు. ఇప్పుడు ఒకటండి, హత్య జరిగింది, వివేకానంద రెడ్డి గారు చనిపోయే అన్నమాట వాస్తవం. అచ్చ ఆ ఇంట్లోనే జరిగిందనేది వాస్తవం. దానికి ఫలానా వాళ్ళు మేమే చేసామని చెప్పిన దస్తగీర చెబుతుంది వాస్తవం. ఫలానా వాళ్ళు ఉన్నారనేది వాస్తవం. వాళ్ళని గురించి విచారించాల్సిన బాధ్యత సంస్థలకు ఉంది. దానికి విచారిస్తున్న ఎంతవరకు వస్తున్నారని చెప్పి మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు సునీత గారు పోరాటం చేస్తే ఇంత దాకా వచ్చింది. దస్తగిరి చెప్పినందువల్ల ముందుకు జరిగింది, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇంకొంచెం వివరాలు తెలిసినాయి. ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఈ రోజుకు కూడా అవినాష్ రెడ్డి గారు బహిరంగ బయట తిరుగుతున్నాడు, ఎక్కడుందో లోపం, ఏం జరుగుతుంది, న్యాయం ఎప్పుడు జరిగింది? మళ్ళీ కడప ఎంపీగా అక్కడ ప్రజలు గెలిపించుకున్నారు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నామో, ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఆ బిడ్డ ఇలా ఇలాంటి జరిగింది అని చెప్పి ఇద్దరు బిడ్డలు కొంగు జాపి అడిగితే కూడా మరి కడప ప్రజలు ఎందుకు కనుకరించలేదో, మరి ఆయన ఎలా ఇప్పటి వరకు పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడినట్టు. నేను కడపకు కూడా వెళ్ళానండి, అక్కడ అవినాష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న గుర్తుపడతారో లేదో కానీ అవినాష్ రెడ్డి గారు అంటే మాత్రం అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి ప్రజల్లో. మరి అది ఆయన ఎలా సంపాదించగలిగారు అనేది అయితే నాకు తెలియదు. ఇట్లా ఓపెన్గా చెప్పాలంటే మరి ఏంటి ఇంత పెద్ద ఆరోపణలు, ఇంత పెద్ద ఇష్యూ, కడప ప్రజలందరూ పులివెందుల ప్రజలందరూ అటువైపు చూపిస్తున్నా, మరి కడపలో ఎలా మరి ఆయన ఎంపీ అయ్యారు అర్థం కాదు. ఇంకోటి అండి, ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఉదయం పూట ఎన్నికల మా వ్యూహంలో భాగంగా అజయ్ కళం రెడ్డి గారు కావచ్చు, ఉమారెడ్డి అంగడిస్ల గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు కూర్చున్న సందర్భంగా వివేక జోమున విషయం తెలిసిందని ఆయన మాట్లాడారు. అది వాళ్ళు రెండు రకాలుగా, తర్వాత అజయ్ కళం రెడ్డి గారు రెండు రకాలుగా చెప్పడం కూడా జరిగింది. సిబిఐ వాళ్ళకి ఇచ్చిన వాంగ్మూలంలో రెండు రకాలుగా ఇవ్వడం కూడా జరిగింది. సరే రేపు అది కూడా విచారిస్తారు. అక్కడ తెలిసిన తర్వాత సహజంగానే నిన్న మాచర్ల శాసనసభ్యుడు నెల్లూరు కారాగారంలో ఉంటే హెలికాప్టర్లో వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి గారు. సొంత బాబాయి ఈయన చనిపోతే తీరిగ్గా ఏ టయానికి వచ్చాడో మనకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇన్ని ఏళ్ళు వాళ్ళ కలిసి చూపిస్తున్న సందర్భంలో కూడా ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా శాసనసభలో చెప్పారు కదా, హూ కిల్డ్ బాబాయ్, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఎవరు వదిలిపెట్టే పని లేదని చెప్పారు. నిస్సందేహంగా ఆ మార్గంలోనే వెళ్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కావచ్చు, వాళ్ళు తీసుకున్న కొన్ని ఆధారాలు వీళ్ళు పరిగణలో తీసుకోకుండా న్యాయస్థానానికి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళు వేసిన చిట్టు కూడా పరిగణలో తీసుకోకుండా పూర్తి స్థాయిలో నిజాలు బయటికి రావాలి. నిస్సందేహంగా సునీత గారి పోరాటం, ఆడబిడ్డ పోరాటం, తండ్రిని కోల్పోయినటువంటి ఆ బిడ్డ యొక్క ఆవేదనను గుర్తించడం కాదు, అక్కడ న్యాయం జరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమండి ఇది చరిత్రలో నిలిచిపోతుందండి. నిస్సందేహంగా ఏం జరిగింది అనే దాని మీద భవిష్యత్ తరాలు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పాఠ్యాంశాల్లో కూడా వచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇది జగదీష్ గారు మీరేమంటారు? జగదీష్ గారు వినబడుతుందా మేడం? చెప్పండి మేడం, చెప్పండి మేడం, మీ వాయిస్ లోగా వినపడుతుంది మేడం, వాయిస్ తల లోగా వినపడుతుంది. రైట్ రైట్, వింటున్నారు కదా అండి ఇప్పుడు, ఓకేనా ఆడియో ఓకేనా? చెప్పండి మేడం, నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ క్లియర్ గానే ఉందండి, చెప్పండి మీరు, కంటిన్యూ చేయండి. ఆయనకు లో వాయిస్ వస్తుంది మేడం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ కేసులో ఇప్పటి వరకు ఒక పర్వమే జరిగింది, మహాభారతం 18 పర్వాలలాగా ఒక పర్వం మాత్రమే జరిగింది. ఇక దస్తగిరి అప్రూవ్డ్గా మారడం, ప్రభుత్వాలు మారడం, గతంలో సిబిఐ కూడా సార్ చెప్పినట్టు సిబిఐ లాంటి వాళ్ళు కూడా ఒక ఒక ముద్దాయిని, ఒక కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయకుండా రిక్త హస్తాలతో వెనక్కి పోవడం దేశంలో మొదటిసారి ఇలాంటి వింతలు విశేషాలు గత 5 ఏళ్ళుగా చూసాం. ఒక ఎంపీ స్థాయి, ఒక మాజీ మినిస్టరు, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇలాంటి వ్యక్తికే రక్షణ లేకుండా పోయింది, ఎంపీలకు రక్షణ లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి
విభజిత ఆంధ్రప్రదేశ్ లో అయితే ముఖ్యమంత్రిగా చేసిన దేశంలోనే గొప్ప పేరు ఉన్నటువంటి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కూడా జైలుకి తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వం ఉంది. అయితే స్పెసిఫిక్ ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం అది ఎలాంటి న్యాయంగా ఉండాలంటే భవిష్యత్తులో ఇంతటి దారుణాలకు ఒడి కట్టకుండా ఎంతటి వారైనా సరే శిక్ష ఈ కేసులో ముద్దాయిలు పడే శిక్ష భవిష్యత్ తరాలను గుర్తుపెట్టుకునేట్టుగా ఉండాలి. దీని వెనకున్న పెద్దలు మొత్తం ఎక్కడో ఆగిపోకూడదు. ఇది ఎవరు చేయించారు, ఎవరికి దీని వల్ల లబ్ధి పొందారు, ఈ హత్య వల్ల ఎవరు లబ్ధి పొందారు, వాళ్ళ మోటో ఏంటి, ఈ హత్యకు వాళ్ళ కారణాలు వెనుకున్నటువంటి బలమైన కారణాలు ఏంటి, ఇవన్నీ నిక్కు తెచ్చాల్సిన అవసరం ఈరోజు సిబిఐకి ఉంది. సిబిఐ కోఆపరేట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. తద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇంతటి దారుణాలు జరగకుండా, శాంతి భద్రతలు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ క్రిమినాలజీని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ క్రైమ్ రేట్ ని పూర్తిగా తగ్గించాలంటే ఒక వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, త్రిపులార్ కేసు కావచ్చు, తప్పుడు కేసులు కావచ్చు, ఇలాంటి కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేసి నేరస్తులకు శిక్ష పడాలి. ఇప్పటికే ఈ కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి కొందరు చచ్చిపోయారు, అసలు కొన్ని సాక్ష్యాలు కనుమరుగు ఇక్కడైనా జాప్యం జరపకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ ముఖ్యమంత్రి గారి పైన ఉందనేది ప్రతి ఒక్కరి వాదన. ఇప్పటికే ఆలస్యం జరిగింది, వీళ్ళు చార్జ్ చేసుకున్న తర్వాత రోజులు గడిచిపోతున్నాయి, ఒక 50 రోజులు అయిపోయినాయి ఇప్పటికే. అయితే వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళు ఆధారాలను కాల్ చేయడం, పూర్తి చేయడం చేస్తున్నారు. వీటిని కూడా ప్రివెన్షన్ చేయాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం, అధికార ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలి. ఇంకా ఈ కేసు ఇలాంటి వివేకానంద రెడ్డి కేసు కావచ్చు, ఏ కేసులో కానీ జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని కానీ, ఆధారాలని కాపాడుకోవాల్సిన అవసరం కానీ గట్టిగా ఉంది. ఈ ప్రభుత్వానికి అభివృద్ధి కోసమే కాదు, ఇలాంటి వాటిని సరిదిద్దుతారనే విషయంగా కూడా కేసు ఓట్లు వేశారు. ఆ విషయం మర్చిపోవాలి, న్యాయం గెలవాలి. స్థితాలంటే ఆడబిడ్డకి న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు. ఆ విధంగా జుడిషియరీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలని రైట్ అందరూ కోరుకుంటున్నారండి. రైట్ జగదీష్ గారు, ముప్పాళ్ళ గారు ఫైనల్ గా ఈ విషయంలో మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఉంది, ఏ విషయంలో ఇది వివేకానంద రెడ్డి హత్యని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు కంటాపదంగా అక్కడ పరిస్థితులను చెబుతూ వచ్చాయి ప్రజలకు తెలుసు, కానీ ఇది త్వరగా కొలికి రావాల్సిన అవసరం ఉందా లేదా, దీనికి ఏం చేయాలి అంటే జడా శ్రవణ్ గారు లాంటి వాళ్ళు మరి అంటే దస్తగిరిని ఇందులో చేర్చడంలో ఎంత కీల అంటే ఒక అడ్వకేట్గా ఆయన ఎంత పనిచేశారు, మళ్ళీ అతను ముద్దాయిగా చేర్చడంలో, ఈ కేసు కొలికి రావడంలో కూడా అంతే సీరియస్గా నిలబడగలుగుతారంటారా? ఆల్రెడీ దాదాపు కొలికి వచ్చేసింది సిబిఐ విచారణ, కాకపోతే ఇంకా తీర్పు రావాల్సింది, తీర్పు రావాలి. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, విజయసాయి రెడ్డిని విచారించాలి. ఓకే, గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు విచారణ జరుగుతున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రకటన చేశాడు, ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నన్ను విచారిస్తే నేను వాస్తవాలు చెబుతానని అన్నాడు. కాబట్టి ఈ రోజున సిబిఐ ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా సమాచారం సేకరించవలసిన అవసరం ఉంది, ఎందుకంటే ఆయనే ఓపెన్ గా చెప్పాడు కాబట్టి. రెండోది సిబిఐ దుడుకుగా గమనించి దీన్ని వెంటనే ఛార్జ్షీట్, ఇప్పుడు ఇప్పటివరకు 2-3 ఛార్జ్షీట్లు వేసినాయి, ఫైనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి విచారణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈడీ పాత్ర కూడా ఉంది, ఇంచేతంటే 1 కోటి రూపాయలు దస్తగిరికి ఇచ్చారు, అది వాళ్ళ స్నేహితుల దగ్గర పెట్టారన్న తర్వాత దాంట్లో కొంత ఖర్చు అయిపోయింది, దాదాపుగా 43 లక్షల చిల్లరలతో రికవరీ చేసింది సిబిఐ. ఈ సొమ్ము ఎక్కడిది, ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా, 40 కోట్ల రూపాయలు సఫారీ ఎలా మాట్లాడుకున్నారు, దాంట్లో 5 కోట్ల రూపాయలు ఇచ్చారు, 5 కోట్ల రూపాయల్లో దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, దాంట్లో కొంత సొమ్ముని రికవరీ చేశారు, దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిబిఐ మీద రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇదిగో మీకు ఏ సహకారం కావాలన్నా సహకారం ఇస్తాము, తత్వరమే విచారణ చేయమని చెప్పేసి అని వాళ్ళకి సిబిఐకి సహకరిస్తే డెఫినెట్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఒక అడుగు ముందుకే 2 అడుగులు వెనక్కి వేసే గత సాంప్రదాయాన్ని సిబిఐ కూడా విడనాడి
రెండు అడుగులు ముందుకు వేసేటువంటి పద్ధతి కొనసాగిస్తే డెఫినెట్ గా ఇది సత్వరమే విచారణ. ఎందుకంటే ఇంత అంటే ఒకవేళ అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమైనా సిబిఐని రిక్వెస్ట్ చేసేలాంటి అవకాశాలు ఉంటాయా, లేదంటే మళ్ళీ సునీత గారు స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే సిబిఐ దగ్గరకు కానీ వెళ్ళడం మేలంటారా, ఎలా ఒక ఇనిషియేషన్ జరగాలి ఇందులో? డెఫినెట్ గా సునీత రెడ్డి గారే సిబిఐ పాత్రను కూడా సునీత రెడ్డి గారే ఇప్పటి వరకు నిర్వహించుకుంటూ వచ్చారు. అవునవును. ఏం చేద్దంటే మొన్న బెయిల్ రద్దు విషయంలో కానివ్వండి, దీంట్లో కూడా సిబిఐ ఇంకా కౌంటర్ బెయిల్ అయిన పరిస్థితుల్లో వాయిదా పడిన విషయం మనం చూసాం మనం. కాబట్టి సిబిఐ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. సునీతారెడ్డి గారే దానికి క్రియాశీలంగా వ్యవహరించాలి. ఆ సునీతారెడ్డి గారి యొక్క వాదనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి విచారణ సక్రమంగా జరిగే విధంగా ముద్దాయిలు ఎవరున్నప్పుడు కూడాను ఎంతటి వారు ఉన్నప్పుడు కూడాను అరెస్ట్ విషయంలో ఈ రాష్ట్ర పోలీసులు సహకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా సిబిఐ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే 5.5 సంవత్సరాలు పైగా ఒక కేసుని, ఒక క్రిటికల్ కేసుని ఒక పెద్ద ఆయన చెప్పిన వ్యక్తిని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉందంటే ప్రజలు ఇంకా ముప్పాళ్ళ గారు సజ్జల గారు లాంటి వాళ్ళు ఏకంగా సునీతారెడ్డి గారి భర్త రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా అసలు ఎంత ఓపెన్ గా ఎన్నికల ముందు వాళ్ళ మీదే దీన్ని వేసేలాంటి ప్రయత్నాలు జరిగినాయిగా. అలా కాదండి, బాబాయిని పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన వాళ్ళే. అవును, సాక్షి పత్రికలతోనా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఆభాస్ బాలు చేయడానికి ప్రయత్నం చేశారంటేనే శవ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంతో మనకు అర్థమైపోతా ఉంది. కానీ బాబాయ్ చనిపోయాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, అలాంటి వ్యక్తిని మీ పత్రికల్లోనే సాక్షి పత్రికల్లోనే విపరీతంగా రాసేసి ఆయన బదనాలు చేశారు చనిపోయిన తర్వాత కూడా. కాబట్టి ఇక్కడ రాజకీయం ముఖ్యం తప్ప బంధుత్వం గాని బాబాయ్ హత్య కానీ ముఖ్యం. నిన్న ఎల్లిపోయి ఢిల్లీలో నేను హత్య చేశావు, ఈ రాష్ట్రంలో హత్యలు జరిగాయి, మీ బాబాయిని చంపేశారు, ఆ ఫోటో కూడా పెట్టుంటే బాగుండేది కదా అని చెప్పేసి ఎందుకు నేను హత్య చేయలేదు? నువ్వు నీ చెల్లె ప్రశ్నిస్తుంది కదా, నీ స్వయాన నీకు పుట్టిన నీతో పాటు తోబుట్టు అని చంద్రాల రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉంది. బాబాయిని చంపినప్పుడు ఏమైపోయింది ఈ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అని. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి, డెఫినెట్ గా దీంట్లో సమగ్ర విచారణ జరపాలి. ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు ముద్దాయిలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ కూడా ముద్దాయిగా పెట్టాలి, వాళ్ళ కూడా ఆస్ట్ చేయాలనే విషయాన్ని ఇక్కడ సిబిఐ వ్యవహరించకపోతే సిబిఐని కూడా అనుమానించే పరిస్థితి. ఇది కొలికొచ్చే వరకు మీరు చేసిన పోరాటానికి లేదంటే మీ బాధ్యత ఇంకా తీరేలాగా అయితే కనిపించట్లేదు ముప్పాళ్ళ గారు, ఈ తీర్పు వచ్చి నిజానిజాలు బయటకు వచ్చే వరకు. అంకం చౌదరి గారు అండి, ఇప్పుడు మీకు ఒకసారి పీసీఆర్ నీటి చూపించమనండి. నిన్న ఆయన ఫోటో చూపించి మాట్లాడుతున్నాడు కదా. అవును. ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి భారతి గారితోటను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడు కదా. అవునవును, అది సోషల్ మీడియాలో సర్కిల్. అంటే ఇప్పుడు దీని ప్రకారం మరి ఏం మాట్లాడాలి అంటే ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా దీనికి సంబంధించిన వాళ్ళందరూ చాలా వరకు కొంతమంది చనిపోయారు, కొంతమంది చంపబడ్డారని కూడా నేను చెబుతున్నాను. ఎందుకంటే ఆయన వాహనంలో తీసుకొచ్చిన వాహన చోదకుడు ఇంతవరకు ఎలా చనిపోయారో కూడా అర్థం కాని పరిస్థితి. సరే, ఇక దాని గురించి తీసి పక్కన పడేస్తే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సునీత గారు నిజంగానే రాణి రుద్రమదేవి లాగా ఆమె చేసిన పోరాటాన్ని మనం అభినందించాలి. మహిళా లోకం ఈరోజు ఆడపిల్ల పుడితే ఇలాంటి ఆడపిల్ల కావాలని చెప్పని సునీత గారు లాంటి ఆడపిల్ల కావాలని కోరుకునే స్థాయిలో తండ్రి కోసం చేసిన ఆమె పోరాటం మాత్రం ఇప్పుడు ఆమె మళ్ళీ బయటకు వచ్చేసి జరిగిన వివరాలతో సహా ఈ రోజు ఈ ప్రభుత్వం సహకరించే విధంగా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు అలాగే సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఏబి వెంకటేశ్వర గారి దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లి ముందుకు సిబిఐ వాళ్ళకి చెప్పేసి ఈడీ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి జరిగిన ఈ 40 కోట్ల రూపాయలు ఎవరు మాట్లాడారు, 5 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారంటే సోకం బయటకు వచ్చేసి మేబీ ఖచ్చితంగా ఆవిడ వస్తారేమో. షర్మిలా గారు కూడా సపోర్ట్ ఇచ్చారు చేసుకుంటే నిజంగా ఎక్కడ బయటకు వెళ్లే వాళ్ళు లేరండి. ఇప్పుడు నేను చెప్పినట్టు కాలయాపన అయినా కూడా న్యాయం వాళ్ళకి న్యాయం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. రైట్ అండి, రైట్ అండి. సో అంటే దస్తగిరి ఇన్వాల్వ్మెంట్ కంటే అంటే దస్తగిరి ఉండాలా లిస్టులో లేదా అనే దానికంటే కూడా అసలు వివేకానందని చంపింది హూ కిల్స్ బాబాయ్, చంపింది ఎవరు, హూ కిల్స్ బాబాయ్ అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. అది కూడా చాలా వీలైనంత త్వరగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, ఎనీవే థ్యాంక్ యూ అండి అంకం చౌదరి గారు, ముప్పాళ్ళ గారు, జగదీష్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి మహా న్యూస్.